ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జనవనరుల శాఖ మంత్రి ఆమటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన ఆంపటి అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యారంటూ మండిపడ్డారు. మంత్రి రజని ఆఫీస్పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి ఆంపటి మండిపడ్డారు. రజనిని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే నిన్న గుంటూరులో చిలకరూడుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించి వేశారు. స్పాట్ లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరంటే అందరూ తెలుగుదేశం వాళ్లే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపు అంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి. అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిగా తయారయ్యారు, ఒక హింసావాదిగా తయారయ్యారు, ఒక అరాచకవాదిగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం, ఈ రాష్ట్రంలో మనకి తిరుగు లేదు, అధికారం ఎలాగో రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైన చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను ఖమ్మం, నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. గొప్పదిగా జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కదా. ఎంత అరాచకమేంటి? ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదని, కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితోనూ కలిసి ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత